కదలిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు పని లేనివాడు. ఈ కథ రచయిత వసుంధర కలం పేరు కలిగిన జొన్నలగడ్డ రామలక్ష్మి, జొన్నలగడ్డ రాజగోపాలరావు అనే దంపతులు రాసింది. చాలా ఫేమస్ కథ పని లేనివాడు. అనగనగా ఒక రాజు, ఆయన ఒక సరదా అయినటువంటి మనిషి. సభలో అప్పుడప్పుడు ఆయన కాలక్షేపం కోసం వింత వింత ప్రశ్నలు వేయడం, వాటికి వచ్చే సమాధానాలను చూసి నవ్వుకోవడం, ప్రజా సంక్షేమం కోసం నడిచేటువంటి పనుల కంటే కూడా కాలక్షేపం నిమిత్తం నడిచేటువంటి పనులతోనే సభాకాలం గడిచేది. అలా ఉండగా ఒకసారి ఆయనకి మన రాజ్యంలో పని లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం అని ఒక సరదాగా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది తడువుగా మంత్రిని పిలిచి విచారించమన్నాడు, పని లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ విచారిస్తూ ఉంటే పలానా సూరవరంలో సుబ్బయ్య అనేటువంటి ఒక వ్యక్తి పని లేనివాడు అనేటువంటిది తెలిసింది. అయితే ఆ పని లేనివాడు ఏం పని చేస్తుంటాడు, ఎలా చేస్తుంటాడు అనేటువంటి ఒక కుతూహలం కొద్దీ ఆ రాజు మంత్రి మారువేషాలు వేసుకుని సూరారం వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ సుబ్బయ్య వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి అరుగుల మీద, వసార అరుగుల మీద కూర్చొని ఒక బస్తా జొన్నలు కిందికి వంపుకొని ఒక్కొక్క గింజ తీసి లెక్క పెట్టుకుంటూ పక్కన చాట్లు వేస్తున్నాడు. రాజు మంత్రి వెళ్ళారు. ఏం సుబ్బయ్య గారు నమస్కారం, బాగున్నారా అని తలకెత్తి చూశాడు. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏం లేదు, ఒక బస్తా లో ఎన్ని జొన్నలు ఉంటాయి అని లెక్క పెడుతున్నాను. దానివల్ల ఉపయోగం ఏమిటి, నాకు ఏం పని లేదు, కాలక్షేపంగా ఏం చేయాలో తెలియక ఒక కిలోకి ఎన్ని గింజలు వస్తాయి, ఒక బస్తాలో ఎన్ని గింజలు ఉంటాయి, ఒక మానికకి ఎన్ని గింజలు వస్తాయి లెక్క వేస్తున్నాను అంటాడు. నీ అంత పని లేని వాడిని అస్సలు చూడనే లేదు నేను అని అంటాడు రాజు. ఆ మాటకు సుబ్బయ్య కోపం వస్తుంది. నన్నే ఇంత పని లేని వాళ్ళు అంటారే, కృష్ణాపురంలో ఉన్నటువంటి కామయ్య గురించి తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతాడు. ఎవరా కామయ్య, ఎక్కడా కృష్ణాపురం అని వివరాలు కనుక్కొని ఆ కృష్ణాపురానికి వెళ్తాడు. వెళ్ళి ఆ కృష్ణాపురంలో కామయ్య ఎక్కడ ఉన్నాడో వెతికితే ఆయన ఒక చెరువు గట్టున ఉన్నాడు. ఆ చెరువు గట్టున ఉండి ఆ చెరువులోంచి గరిటెతో కొద్ది కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చి అవతల ఒక గుంటలో పోస్తున్నాడు. ఏం కామయ్య, నువ్వు ఏం పని చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే కామయ్య అంటాడు, నేను ఏం చేస్తున్నాను, ఏం లేదు, ఈ చెరువులో నీళ్లు ఎన్ని గరిటెలు ఉన్నాయో లెక్క పెడుతున్నాను అంటాడు. నువ్వు అలా తీసే కొద్దీ చెరువు ఎండిపోతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా అంటే, అలా ఇబ్బంది కాకుండా ఉండడానికి పక్కన ఒక గుంత తీసి ఆ గుంతలో పోస్తున్నాను కదా అంటాడు. ఏమైనా కానీ నీ అంత పని లేని వాడిని ఇంతవరకు మేము చూడలేదు అని అంటారు వీళ్ళు. అనేసరికి వీనికి కోపం వస్తుంది కామయ్యకు. నా గురించే మీరు ఇట్లా అంటున్నారు, మీరు అసలుకు రంగాపురంలో రంగయ్యని చూస్తే ఇంకేమంటారో మీరు అని అంటే, ఎక్కడా రంగాపురము, ఎవరా రంగయ్య అని చెప్పేసి వీళ్ళు వెతికి మళ్ళీ రంగాపురం వెళ్తారు. రంగాపురం వెళ్ళి రంగయ్య ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాకప్ చేస్తే ఆ ఊరు అవతల ఒక కొండ దగ్గర ఉన్నాడని తెలుస్తుంది. రాజు మంత్రి అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఏం రంగయ్య ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే ఏముందయ్యా, ఈ కొండను తవ్వేసి ఆ కింద లోయ పూడుస్తున్నా అని అన్నాడు. ఏంటి దానివల్ల నీకు ఉపయోగం అంటే, ఏమున్నది, నా ఒంట్లో శక్తి ఉన్నది, నాకు ఏం పని లేదు, ఆ కొండను తవ్వి నేను లోయలో పోస్తా. అంటే నీ అంత పని లేనటువంటి మనిషిని ఇంతవరకు చూడలేదు అని అంటాడు. ఆ మాటతో రంగయ్యకు విపరీతమైన కోపం వస్తుంది. నన్ను పని లేని వాడు అని మీరు అంటున్నారు కదా,
అసలు మీకు మా నా రాజు గురించి తెలిసినట్లు లేదు, ఆ రాజుకు అసలు ఏమీ పని ఉండదు, ఆయన చెప్పుకుంటారు అందరూ, ఆయన సభలో అంత కాలక్షేపం కోసమే మాట్లాడుకుంటారట, ప్రజలకు ఏం కావాలా ఏం చేయాలనేటువంటి విషయం రాజుగారికి ఏం తెలియదట, అంత కాలక్షేపం నడుస్తుందట. అసలు నన్ను అడిగితే ఇట్లా పనిలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి ఆయన ఇట్లా వచ్చినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకంటే కూడా పనిలేని వాడు మన రాజుగాడు, ఒకసారి కావాలంటే మీరు రాజుగారిని వెళ్ళి చూడండి అని అంటాడు. అప్పుడు రాజు మంత్రికి బుద్ధి వెలుగుతుంది, అంటే పనిలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజ్యంలో అని ఒక కుతూహలం కొద్దీ బయలుదేరినప్పటికీ అసలు పనిలేని వాళ్ళు తామే అనేటువంటి విషయం వాళ్ళకు స్మరణకు వచ్చింది. గమ్మున తిరిగి వెళ్ళి ప్రజలకు సంక్షేమానికి, ప్రజా సంక్షేమానికి అవసరమైనటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టి పరిపాలన మొదలుపెట్టారు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అని అంటే, అవతల వ్యక్తిని ఒక వేలు పెట్టి చూపించేటప్పుడు మిగిలిన వేళ్ళు మనల్ని చూపిస్తాయి అనేటువంటి ఒక విషయం మనకు అర్థమవుతుంది. పని లేని వాళ్ళు ఎంతమంది అని తెలుసుకోవడం కాలక్షేపం, కానీ దానివల్ల ఉపయోగపడేటువంటి అంశం ఏమీ లేదు. అయితే రాజుగారు ఇలా తిరగడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇలాంటి పని లేని వాళ్ళని వాళ్ళకి ఏదైనా ఒక పని కల్పించాలనేటువంటి ఒక దిశగా ఆలోచన మొదలు పెడతాడు. ఆ రాజుకు అలాంటి బుద్ధి వస్తుంది. ఇది పని లేనివాడు కథ.